ఐపీఎల్ లో ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున మయాంక్ అగర్వాల్ తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు శిఖర్ ధావన్ తెలిపాడు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో త్రీవే బిడ్డింగ్ వార్ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలకు శిఖర్ ధావన్ ను కొనుగోలు చేసింది నేను పంజాబ్ కింగ్స్ కోసం ఆడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను ఇది నాకు రెండవ ఇల్లు లాంటిది నేను సరైన పంజాబీ వ్యక్తిని ఇది నా రక్తంలో ఉంది ఈ సీజన్ కోసం నేను నిజంగా ఎదురు చూస్తున్నాను మేము విజేతగా నిలుస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని శిఖర్ ధావన్ ఎన్డిటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు ఐపీఎల్ లో చివరిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించిన శిఖర్ ధవన్ తన కెరియర్ లో మొదటిసారిగా ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించబోతున్న మయాంక్ కు మద్దతుగా అందిస్తానని చెప్పాడు మయాంక్ గొప్ప ఆటగాడు అతను కెప్టెన్ గా గొప్పగా రాణిస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానని శిఖర్ ధవన్ తెలిపాడు నేను అతనికి మద్దతు ఇస్తాను మేము బాగా కలిసిపోతాం మయాంక్ ఐపీఎల్ లో అద్భుత ఫామ్ లో ఉన్నాడు ఇకపోతే పంజాబ్ చాలా బలంగానే కనిపిస్తుంది బ్యాట్స్ మెన్ లలో మయాంక్ అగర్వాల్ శిఖర్ ధవన్ జానీ బేరిస్టో అలాగే షారుఖ్ ఖాన్ బానుక రాజప్స్ తదితరులతో బ్యాటింగ్ లైన బలంగానే ఉంది అలాగే ఆల్రౌండర్ కోటా లయం లివింగ్స్టన్ అలాగే ఓడిన్ స్మిత్ విదేశీ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తుంది ఇక బౌలర్ల విషయంలో కగిసో రబడ అలాగే అక్షర్దీప్ సింగ్ రాహుల్ చహర్ నాథన్ ఏలిస్ వంటి కీలకమైన బౌలర్లు ఉన్నారు దీంతో ఈసారి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధంగా ఉంది